ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ ఆప్షన్ ఇంకా కరెక్ట్ గా నైన్టీన్ డేస్ ఉంది సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక్కొక్క టీము ఇంపార్టెంట్ గా అంటే ఒకరు ఇద్దరు ప్లేయర్స్ ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అనే ప్లేయర్స్ ఎవరో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి టీమ్ని కవర్ చేస్తున్నాం అనమాట అండ్ అలాగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆప్షన్కి ఎక్కువ సమయం లేదు కాబట్టి రెగ్యులర్ అప్డేట్స్ ఎలాంటి న్యూస్ ఉన్నా సరే మనం టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి దాంతో పాటుగా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి సో ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ తో స్టార్ట్ చేద్దాము సో వాళ్ళు చాలా మంది ప్లేయర్స్ రిలీజ్ చేశారు వాళ్ళ దగ్గర ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోడ్స్ అమౌంట్ ఉంది స్లాట్స్ ఏమో నైన్ ఉన్నాయి ఓవర్సీస్ ప్లేయర్స్ ఫోర్ మెంబర్స్ వాళ్ళు తీసుకోవాలి ఢిల్లీ వీళ్ళనే ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది అని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకు చాలా అంటే చాలా మంది ప్లేయర్స్ అవసరం ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ కోసం బట్ నేనైతే ఒక టూ నేమ్స్ ఇక్కడ చెప్తున్నాను వీళ్ళని ఖచ్చితంగా ఢిల్లీ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది ఒకటి జాష్ ఇంగ్లీష్ దానికి కారణం ఏంటి అంటే సో వీళ్ళకు ఒక వికెట్ కీపర్ అవసరం చాలా కనిపిస్తుంది రిషబ్ పంత్ బ్యాకప్ గా టీమ్ లో అభిషేక్ పొరల్ ఉన్నప్పటికీ జాష్ ఇంగ్లీష్ కోసం ఖచ్చితంగా వెళ్తారు అండ్ వీళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్నారో మీకు తెలుసు అనమాట రికీ పాంటింగ్ సో ఖచ్చితంగా అతడు టార్గెట్ చేసే అవకాశం ఉంది జాష్ ఇంగ్లీష్ ని ఇక ఇంకొక ప్లేయర్ వీళ్ళు డ్యారల్ మిచ్చల్ కోసం కూడా పోటీ పడే అవకాశం ఉంది కానీ వీళ్ళు పోటీ మాత్రమే పడగలరనమాట ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కి చాలా మంది ప్లేయర్స్ ని తీసుకోవాలి సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ కోసం ఖర్చు పెట్టేంత డబ్బు వీళ్ళ దగ్గర నాకు కనిపించట్లేదు ఎందుకు అంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ కోసం ప్రతి ఒక్క టీం పోటీ పడుతుంది వాళ్ళ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ సో వీళ్ళ దగ్గర పర్స్ థర్టీ ఫోర్ ఉంది స్లాట్స్ ఏమో సిక్స్ ఖాళీగా ఉన్నాయి ఓవర్సీస్ ప్లేట్స్ ముగ్గురిని వీళ్ళు తీసుకోవాలి సో మొదటి నుంచే చెప్తున్నాను ఎస్ఆర్హెచ్కి కి ఇప్పుడు ఒక స్పిన్నర్ చాలా అవసరం సో ఈ క్రమంలో వీళ్ళు వనిందు హంగా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు సో ఈ సంవత్సరం మనిందు అవసరంగానే మనం ఎస్ఆర్హెచ్ జెర్సీలో చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ నీడ్ అన్నది వీళ్ళకు క్లియర్ గా కనిపిస్తోంది ఇక మిచల్ స్టార్క్ కోసం కూడా ఈ టీం పోటీ పడే అవకాశం ఉంది అంటే మీరు అనుకోవచ్చు పేస్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది కదా అని బట్ దే విల్ డెఫినెట్లీ టార్గెట్ మిచల్ స్టార్క్ మిచల్ స్టార్క్ కోసం ఎస్ఆర్హెచ్ మాత్రమే కాదు చాలా అంటే చాలా టీమ్స్ పోటీ పడతాయి ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సో వీళ్ళ దగ్గర పర్స్ లో థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఉంది స్లాట్స్ ఏమో సిక్స్ ఖాళీగా ఉన్నాయి ఓవర్సీస్ ప్లేయర్స్ ముగ్గురిని వీళ్ళు తీసుకోవాలి ఇంకా టీం చాలా స్టేబుల్ గా కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు కూడా వీళ్ళు ప్లేయింగ్ ఎలెవెన్ ని సెట్ చేసుకోవచ్చు బట్ వీళ్ళకి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఓవర్సీస్ ఆల్ రౌండర్ కావాలి బెన్ స్టోక్స్ వెళ్ళిపోయాడు కాబట్టి ఒక మంచి పేస్ బౌలర్ అవసరం ఉంది ఎక్స్పీరియన్స్డ్ పేస్ బౌలర్ టీమ్ లో ఉండాలి సో తప్పకుండా మిచల్ స్టార్క్ ని టార్గెట్ చేస్తారు అయితే నేను మాత్రం సిఎస్కే తరపు నుంచి ఆలోచించాను అంటే వీళ్ళ స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కొన్నిసార్లు మనం అనుకున్న ప్లేయర్స్ అసలు టార్గెట్ చేయరు వీళ్ళ వేనే డిఫరెంట్ గా ఉంటుంది ఆక్షన్ లో అది కూడా వీళ్ళ సక్సెస్ కు ఒక కారణం సో షారు ఖాన్ ని పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసింది కదా ఆ షారూక్ ఖాన్ కోసం సిఎస్కే టీం పోటీ పడి తీరుతుంది తప్పకుండా టీమ్ లోకి తెచ్చుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆప్షన్ లో కూడా షారుఖ్ ఖాన్ కోసం గట్టిగా ట్రై చేసింది చెన్నై సూపర్ కింగ్స్ అంతేకాకుండా అమ్మటి రాయిట్ ప్లేస్ ని ఫిల్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి నిన్ననే సిఎస్కే చెప్పాడనమాట దానికోసం ట్రేడింగ్ కూడా ట్రై చేశారంటే వర్కౌట్ కాలేదు సో షారుఖ్ ఖాన్ ని టీం తీసుకుంటే ఆ పొజిషన్ అంటే మిడిల్ ఆర్డర్ నుంచి ఫినిషింగ్ వరకు షారుఖ్ ఖాన్ ఎక్కడైనా ఆడగలడు సో అందుకే ఇతనే టార్గెట్ చేస్తారని నాకు అనిపిస్తోంది ఇక మనం నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వచ్చాము అంటే సో వీళ్ళకి కూడా చాలా మంచి స్టేబుల్ గా కనిపిస్తుంది టీం వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అయితే వీళ్ళ స్లాట్స్ అనేవి ఎయిట్ ఖాళీగా ఉన్నాయి ఓవర్సీస్ ప్లేట్స్ ముగ్గుని వీళ్ళు తీసుకోవాలి వీళ్ళ మెయిన్ టార్గెట్ ఒక మంచి ఆల్ రౌండర్ వీళ్ళకి ఖచ్చితంగా అవసరం ఉంది టీంలో ఈ క్రమంలో వీళ్ళు ప్యాడ్ కమెంట్స్ టార్గెట్ చేస్తారు అయితే ప్యాడ్ కమెంట్స్ ని టీమ్ లోకి తీసుకొని రావడం అనేది కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది స్లాట్స్ అదే క్రమంలో ప్యాట్ కమీన్ కోసం డబ్బులు పెట్టాలి అతను తక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు కనీసం ఫైవ్ క్రోడ్స్ పైనే ఒకవేళ వేరే వాళ్ళు పోటీ పడితే అది ఎయిట్ క్రోడ్స్ ఆశ్చర్య నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ అనమాట సో వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ కూడా వీళ్ళకు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ప్లేయింగ్ ఎలవెన్ లో బట్ అనుకుంటే ప్లేయింగ్ ని ఇప్పటికి కూడా వీళ్ళు ఫామ్ చేయగలరు చాలా తక్కువ రిలీజెస్ చేశారు పర్స్ లో ట్వంటీ నైన్ పాయింట్ వన్ క్రోడ్స్ ఉంది స్లాట్స్ ఏమో ఎయిట్ ఖాళీగా ఉన్నాయి ఓవర్సీస్ ప్లేట్స్ ఇద్దరిని తీసుకోవాలి సో పంజాబ్ మెయిన్ టార్గెట్ నాకు తెలిసి షార్దుల్ ఠాకూర్ టార్గెట్ చేస్తుంది అలాగే హర్షల్ పటేల్ని టార్గెట్ చేస్తుంది ఇక మళ్ళీ షారూఖ్ ఖాన్ టీమ్ లోకి తీసుకొని రావాలని చెప్పి ట్రై చేస్తారు తప్పకుండా నోట్ దిస్ పాయింట్ షారుఖ్ ఖాన్ కోసం బిడ్డు వేసి తీరుతుంది పంజాబ్ కింగ్స్ ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టీమ్ చాలా మంది ప్లేయర్స్ తీసుకున్నారు హార్దిక్ బడెన్ తెచ్చుకున్నారు వీళ్ళ దగ్గర ఉన్న ఏమో సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ ఎయిట్ స్లాడ్స్ ని ఫిల్ చేయాలి నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ కావాలి ముఖ్యంగా మంచి బౌలర్స్ కావాలి సో ఈ క్రమంలో వీళ్ళు మెయిన్ టార్గెట్ ఒక్క పేరు చెప్పబోతున్నాను గెరాల్డ్ కోర్జీ అవును ఇతని కోసం ముంబై ఇండియన్స్ చాలా కష్టపడుతుంది అనమాట అండ్ ముంబై ఇండియన్స్ ఆక్షన్ స్ట్రాటజీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ లాగానే సో వీళ్ళైతే ఇతని కోసం ఖచ్చితంగా పోటీ పడతారు అలాగే మంచి మంచి బౌలర్స్ వెనక పడతారు బట్ తక్కువ పడుతుంది కాబట్టి చాలా తెలివైన ఆప్షన్ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా వీళ్ళ టాలెంట్ స్కౌట్ టీమ్ అన్నది ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ చూస్ చేసుకుని ఉంటుంది సో వాళ్ళ వైపు వీళ్ళు వెళ్ళిన ఆశ్చర్యపోయిన లేదు ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో కొంతమంది ప్లేయర్స్ రిలీజ్ చేశారు ఇంపార్టెంట్ ప్లేయర్స్ రిలీజ్ చేశారు అవసరమైన ప్లేయర్స్ టీమ్ లో పెట్టుకున్నారు సో వీళ్ళ దగ్గర పర్సేమో ట్వంటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఉంది సిక్స్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్ వీళ్ళకు అవసరం ఉంది సో ఆర్సీబీ అనగానే ఖచ్చితంగా అందరికీ తెలుసు మిచల్ స్టార్ కోసం వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు టీంలో జోస్ హ్యాజల్వుడ్ కూడా లేడు అంతేకాకుండా రీస్ టాప్లే ఎంత ఫిట్ గా ఉంటాడో ఎవరికి తెలీదు కాబట్టి డ్యామ్ ష్యూర్ మిచెల్ స్టార్ ని టార్గెట్ చేస్తారు అదే టైంలో కార్తిక్ త్యాగిని కూడా టార్గెట్ చేస్తారు ఎస్ఆర్ వదిలేసింది కదా అండ్ ఇంకో విషయం చెప్తున్నాను కార్తిక్ త్యాగిని కేవలం ఆర్సీబీ మాత్రమే కాదు చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ చేస్తుంది కేకేఆర్ టార్గెట్ చేస్తుంది ఇలా చాలా టీమ్స్ అతని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ సో వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ టీమ్ ఇప్పటికీ అంటే హార్దిక్ పాండ్యా బయటకు వెళ్లిపోయినా సరే సో రిమైనింగ్ పర్స్ ఏమో థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ ఉంది స్లాట్స్ ఏమో ఎయిట్ ఖాళీగా ఉన్నాయి ఓవర్సీస్ ప్లేట్స్ ఏమో ఇద్దరిని తీసుకోవాలి సో గుజరాత్ టైటాన్స్ అనుకుంటే ప్రతి ఒక్క టీమ్ ని ఇబ్బంది పెట్టగలదు సార్ ఆక్షన్ లో అంటే ఆక్షన్ చూసే వాళ్ళకి అర్థం అవుతుంది బాగా వీళ్ళు అనుకుంటే ప్రైసెస్ ప్లేయర్స్ ప్రైసెస్ ని ఎక్కువగా అన్నమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు బట్ నేనేమనుకుంటున్నాను అంటే వీళ్ళు ముఖ్యంగా ప్యాట్ కెమెల్స్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది అలాగే గెరాల్డ్ కోర్జిన్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది మిచెల్ స్టార్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది అంటే స్టార్ ప్లేయర్స్ కోసం వీళ్ళు వెళ్తారు ఎందుకంటే గుజరాత్ టైటన్స్ టీంలో మనకు స్టార్ ప్లేయర్స్ తక్కువగా ఉన్నారు సో వీళ్ళకు ఒక మంచి స్టార్ ప్లేయర్ టీంలో ఉండాలన్నమాట అది దేనికైనా మీరు అనుకోవచ్చు ఆడడానికైనా టీం పేర్ని ఇంకా పెంచుకోవడానికైనా ఆ విధంగా సో ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ సో వీళ్ళ దగ్గర పర్స్ లో థర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ ఉంది స్లాట్స్ ఏమో సిక్స్ ఫిల్ చేయాలి ఓవర్సీస్ ప్లేయర్స్ టూ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తో వీళ్ళు కేవలం డొమెస్టిక్ ప్లేయర్స్ని మాత్రమే టార్గెట్ చేయగలరు బట్ వీళ్లకు ఒక మంచి ప్లేయింగ్ ఎలవెన్ సెట్ చేసుకునే టీం ఆల్రెడీ ఉంది కాబట్టి మొత్తం ఆరు స్లాట్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు కదా రెండు మూడు ఫిల్ చేసుకుని కూడా వీళ్ళు గేమ్ లోకి రావచ్చు ఈ క్రమంలో వీళ్ళు ఎవరినైనా టార్గెట్ చేస్తారంటే నాకు ప్యాట్ కమిషన్ టార్గెట్ చేస్తారో అనిపిస్తోంది ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ చాలా మంది ప్లేయర్స్ రిలీజ్ చేశారు పర్స్లో లో ఏమో థర్టీ టూ పాయింట్ సెవెన్ క్రోడ్స్ ఉంది స్లాట్స్ ఏమో ట్వెల్వ్ ఖాళీగా ఉన్నాయి ఇంకా నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ వీళ్ళకు అవసరం సో కేకేఆర్ మెయిన్ టార్గెట్ ఆల్రెడీ న్యూస్ వచ్చేసిందనమాట మిచల్ స్టార్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు కొనాలని ఫిక్స్ అయిపోయారు దానికి కారణం బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేసుకోవడానికి అండ్ జాష్ ఇంగ్లీష్ కోసం కూడా వీళ్ళు పోటీ పడతారు ఎందుకంటే బ్యాకప్ వికెట్ కీపర్ వీళ్ళకు అవసరం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి